కనీసం ఇక్కడ బోట్ లేదు. అవును, ఈ విగ్రహం యొక్క బ్యాక్గ్రౌండ్ ఎక్కడ కూడా మీకు కనిపించదు. అందరూ కొండెక్కుతారు, దేవుని చూస్తారు, వచ్చేస్తారు తప్ప ఇక్కడ ఒక 1000 సంవత్సరాల క్రితం ఒక చరిత్ర ఉంది అన్న విషయం ఇక్కడ బోర్డు కూడా కనిపించదు. హలో గైస్, వెల్కమ్ టు యునైటెడ్ ఒరిజినల్స్. హలో గైస్, మనం ఇవాళ చేస్తున్న లాగ్ ఏంటంటే దశావతారం చిత్రంలో చూపించిన సన్నివేశాలన్నీ నిజంగానే జరిగాయా? ఒకవేళ వాడు జరిగింటే అది ఎగ్జాక్ట్గా ఏ ప్లేస్లో జరిగిండొచ్చు? సో మనం ఇవాళ ఆ ప్లేస్కి వెళ్తున్నాం. అదే అంతేకాకుండా దశావతారం చిత్రంలో గోవిందరాజస్వామి విగ్రహాన్ని సముద్రంలో పడేశారు, ఆ విగ్రహం ఎక్కడుంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలన్నీ మనం ఇవాళ ఈ లాగ్లో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు SMV డౌన్లోడర్. ఇందులో మీరు అన్ని రకాల సోషల్ మీడియా యాప్స్ నుండి ఫోటోస్ కానీ వీడియోస్ కానీ లింక్ కాపీ చేసి ఇందులో పేస్ట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని రకాల సోషల్ మీడియా యాప్స్ కి ఒకటే యాప్ సరిపోతుంది డౌన్లోడ్ చేసుకోవడానికి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఫోటోస్ అండ్ వీడియో గ్రాఫ్స్ ఆర్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ ఉంది, కాకపోతే మనం వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం చిదంబరం టెంపుల్ కి అయితే వచ్చేసాం. చిదంబరాన్ని ఒకప్పుడు తిల్లై లేదా తిల్లై వనం అని పిలిచే వాళ్ళంట. అలా పిలవడానికి ఒక కారణం ఉంది. ఒకప్పుడు ఈ ఆలయం చుట్టూ, చిదంబరం చుట్టూ తిల్లై అనే చెట్లు ఉండేవట. అందుకనే చిదంబరాన్ని తిల్లై లేదా తిల్లై వనం అని పిలిచేవారు. ఈ ఆలయం లోపలికి చేరుకోవడానికి 9 ద్వారాలు ఉన్నాయంట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ఆలయం ఎంత పెద్ద విస్తరణలో ఉందని చెప్పేసి. దాదాపు 40 నుండి 50 ఎకరాల విస్తరణలో ఉంది ఈ ఆలయం. ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో చోళ రాజులు నిర్మించారు. ఎవరైతే నిర్మించారో వారి కుటుంబానికి సంబంధించిన ఒక రాజే ఇక్కడున్న ఆలయంలోని గోవిందరాజస్వామి విగ్రహాన్ని పెకిలించి సముద్రంలో పడేస్తాడు. ఆయన పేరు క్రిమికంఠుడు. ఆయన్నే కులోత్తంగ చోళుడు అని కూడా అంటారు. అప్పట్లో జరిగిన ఆ సన్నివేశాన్ని దశావతారం చిత్రంలో చాలా క్లియర్గా, పర్ఫెక్ట్గా చూపించారు. అంటే ఆ దశావతారం చిత్రంలో జరిగిన నిజమైన సన్నివేశం జరిగింది ఈ చిదంబర ఆలయంలోనే. మీరు గమనించినట్లయితే ఆ సినిమాలో వేసిన సెట్లన్నీ ఇంచుమించు ఈ ఆలయాన్ని పోలి ఉంటాయి. క్రిమికంఠుడు ఆ విగ్రహాన్ని సముద్రంలో పడేశాక ఎలాగో ఆ విగ్రహం ఒడ్డుకి కొట్టుకొని వస్తుంది. ఆ విగ్రహాన్ని చూసిన విష్ణు భక్తులు ఆ విగ్రహాన్ని తిరుపతి వరకు తరలించారు. ఇప్పుడు ఆ విగ్రహం తిరుపతిలో ఎక్కడుంది, ఎటువంటి పరిస్థితిలో ఉంది అన్న విషయాలన్నీ మనం తిరుపతి వరకు వెళ్ళి తెలుసుకుందాం. మీరు చూసారు కదా, ఇప్పుడు పక్షులు అక్కడ గుడి చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు ఉన్నాయి. నిజంగా భక్తులకి అయితే చాలా కనువిందుగా ఉంటుంది అది చూడడానికి. నిజంగా నాకైతే ఈరోజు నేను వచ్చినప్పుడే అవి తిరగడం చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి అక్కడ. సో ఆ విగ్రహాన్ని వాళ్ళ చిదంబరం నుండి దాదాపు 300 నుండి 400 కిలోమీటర్లు ఎవరికీ తెలియకుండా ఆ విగ్రహాన్ని తిరుపతి వరకు తీసుకుని వచ్చారనమాట. ఆ విగ్రహాన్ని తీసుకుని వచ్చి తిరుపతి గోవిందరాజస్వామి విగ్రహం ఆలయంలో ఉంచుతారు. అప్పుడు రామానందాచార్యులు వారు ఇక్కడే ఉంటారనమాట.
ఆ విగ్రహం కొంచెం పగిలిపోవడం వల్ల ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించకుండా మంచినీటి కుంట అనే ప్రదేశంలో ఉంచారనమాట. ఇక్కడ నుండి ఆ ప్రదేశానికి 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. సో ఆ విగ్రహాన్ని మనం ఖచ్చితంగా చూసి తీరాలి. ఇంకెందుకు ఆలస్యం, మనం వెంటనే అక్కడికి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడే గోవింద రాజస్వామి వారి విగ్రహం దగ్గరికి వచ్చేసాం. ఇది చాలా పెద్ద విగ్రహం నిజం చెప్పాలంటే. సో దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. దశావతారం సినిమాలో చూపించిన విగ్రహం అయితే ఇదే. మీరు చూడొచ్చు ఎంతో అద్భుతంగా ఉంది ఈ విగ్రహం. అసలుకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ శంఖం వచ్చేసి చెట్టు వేలు కింద ఉంది. అది అసలు ఎప్పటి నుంచో ఉందనేసే చెప్పాలి. చెయ్యి కూడా అక్కడ, ఇంకో హ్యాండ్ కూడా చెట్టు కిందే ఉంది. అసలు ఈ విగ్రహాన్ని ఇప్పుడు పైకి తీయాలన్నా కూడా కష్టమేమో. ఇక్కడ ముక్కు భాగం ఏదైతే ఉందో అక్కడ స్వామివారి విగ్రహం డ్యామేజ్ అయింది. అది సిమెంట్తో అలా పూత వేసేసి అలా పెట్టేశారనమాట. మీకు బాగా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఎంతో కష్టంగా ఎంతో రహస్యంగా ఈ ప్రదేశానికి తీసుకొని రావడం జరిగింది. సో మీరు చూడొచ్చు ఇక్కడ నీళ్ళు కనుక చూసినట్టయితే చాలా క్లియర్గా ఉంటాయి. ఇక్కడ నీళ్ళల్లో చాలా చేపలు ఉంటాయన్నమాట. ఎప్పుడు కూడా ఈ పాండ్ అనేది అసలు ఎండిపోదు. ఎటువంటి కరువులు వచ్చినా, ఎటువంటి ఎండలు వచ్చినా అస్సలు ఎండిపోదు ఈ చెరువు. స్వామివారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ ప్రదేశంలో నీళ్లు అలా ఇంకిపోకుండా అలానే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్న భక్తులందరూ నమ్ముతుంటారు. విగ్రహం తీసుకొచ్చి భగవద్ రామానుజు గారు చూపిస్తే ఇందులో ఆయనకి డిఫెక్ట్ కనిపించి ఈ విగ్రహం ప్రతిష్టకి పనికిరాదు అని చెప్పారు. కానీ ముహూర్తం దగ్గరికి వచ్చింది కాబట్టి ఆ క్రమంలో సున్నంతో చేయించారు. ఆ విగ్రహం ప్రస్తుతం ఇక్కడ మన టెంపుల్లో ఉంది. బహుశా నేను భావించేది ఏంటంటే 1000 సంవత్సరాల క్రితం ఈ మంచినీళ్ళు కుంటలో ఉండేదేమో, బహుశా తర్వాత కాలంలో నుంచి బయటికి తీసి ఈ చెట్టు కింద పెట్టారేమో నేను అనుకుంటున్నాను. స్వామివారి విగ్రహాన్ని ఒక పూజకి వీడికి ఏమి నోచుకోకుండా తాళాలు వేసి పెట్టేస్తున్నారు. వాటికి మీరు మేమేం చెబుతున్నాం అంటే కనీసం ఇక్కడ బోర్డు లేదు. అవును, ఈ విగ్రహం యొక్క బ్యాక్గ్రౌండ్ ఎక్కడ కూడా మీకు కనిపించదు. అందరు కొండెక్కుతారు, దేవుని చూస్తారు, వచ్చేస్తారు తప్ప ఇక్కడ ఒక 1000 సంవత్సరాల క్రితం ఒక చరిత్ర ఉంది అన్న విషయం ఇక్కడ బోర్డు కూడా కనిపించదు. ఇది కరెక్ట్ కాదు. ఇక్కడికి మనం వెంకటేశ్వర స్వామి వారిని ఎలా చూస్తున్నామో పైకి వెళ్ళి, అదే స్థాయిలో భక్తులు ఇక్కడికి వచ్చి చూసుకోవడానికి ఇలా వచ్చేసి ఒకవైపు నుంచి ఇలా ఒకవైపు నుంచి వెళ్లే విధంగా కావాలంటే ఇక్కడ అంతా ఏర్పాట్లు చేసి స్వామివారిని ఇలా దర్శనం చేసుకుని భక్తుల సంఖ్య ఎక్కువైనప్పుడు ఒకవైపు నుంచి వెళ్ళిపోవటం అనేది ఉండాలి. అది జరిగితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఇంకొక బాధాకరణ విషయం ఏంటంటే, కుంటలో చేపలు ఉన్నాయి కదా, ఆ చేపల్ని ఇక్కడ లోకల్స్ వచ్చి ఆ చేపలను పట్టుకొని తింటున్నారంట. పోలీసులు వచ్చేసి వాటి గురించే ఈ కొలను చుట్టూ రౌండ్ చేస్తున్నారు. సో అటువంటి తప్పులు అయితే చేయకండి. ఇవి స్వామివారి చేపలు, స్వామివారి దగ్గర ఉండే చేపలు, తినడం ఏంటండి చాలా దారుణం కదా. సో అలాంటి తప్పులు అనేది చేయకండి ప్లీజ్. దాదాపు 10 దశాబ్దాల చరిత్రలో ఇటువంటి గొప్ప విగ్రహం ఎటువంటి పూజలు అందుకోకుండా ఇక్కడ చెట్టు కింద పెట్టడం అనేది చాలా దారుణంగా ఉంది. టీటీడీ వారు ఇప్పటికైనా మేల్కొని స్వామివారికి వైభవాన్ని కలిగిస్తారని ఆశిస్తున్నాం. సో మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కింద కమెంట్ అయితే పెట్టండి. సో మేము ఖచ్చితంగా అన్ని ప్లేసెస్కి వెళ్ళి ఖచ్చితంగా షూట్ చేస్తాము. సో ఈ వీడియో అయితే మీ ఫ్యామిలీ వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ నుంచి మేము కోరుకునేది ఒక చిన్న సపోర్ట్ మాత్రమే. సో ప్లీజ్ సపోర్ట్ అస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.